నమస్కారం. బుచ్చిరెడ్డి నా పేరు, ఎన్నిమడ సర్పంచ్. నేను టిఆర్ఎస్ నుంచి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. ఈరోజు బీజేపీ మన భారతదేశానికి ఎంతో మంచి చేస్తుంది. బీజేపీ రావాలని బీజేపీ కోరుకుంటూ, బీజేపీలకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఐదేళ్ళు కూడా నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజల విశ్వాసం మీరు కోల్పోయారు. మీకు ఓట్లు అడిగే నైతిక విలువ మీకు లేదు. నైతిక హక్కు అసలే రంజిత్ రెడ్డి గారికి అసలే లేదు. కాబట్టి ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారు భారీ మెజార్టీతో వికారాబాద్ నియోజకవర్గం నుంచి 30-35 ఏళ్ళుగా మేము విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతుగా మేము అందరం కూడా చాలా శ్రమ పడతాం. నిజంగా అనుభవం ఒక్కొక్కరం ఒక సైనికులాగా తయారయ్యి గ్రామం అంతా యువశక్తితో నిండిపోయి ఖచ్చితంగా కమలం పువ్వు వికసించేటట్టుగా వికారాబాద్ ప్రాంతంలో మేము దీన్ని నిలుపుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, బిచ్చిరెడ్డి గారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ సేవలు మండలంతా అవసరం. మీరు నీతి నిజాయితీ గల సర్పంచ్ గారు. నిజంగా మీ ఊరికి ప్రధాన కార్యదర్శి గారు సిఎస్ గారు వచ్చి మీ ఊరికి గొప్ప కితాబుని ఇచ్చినటువంటి సంగతి గతంలో మేమంతా చూసినాం. మీ సేవ కానీ, మీ పరిపక్వత కానీ, మీరు చేసే వ్యవసాయం కూడా అందరి లోపల నాయకుడు అంటే సేవకుండాగా ఫస్ట్ టైం మేము వికారాబాద్ మండలంలో మా దారుల్లో వికారాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సర్పంచ్ లేరు. కానీ యాక్చువల్గా రావాల్సిన ఉత్తమ అవార్డు ఈ విలేజ్కి రావాలి, మా దారుల్లో కెరీర్కి రావాలి. కానీ కొంతమంది నాయకుల వల్ల అవి పక్కదారి పట్టిపోతున్నాయి ఉత్తమ అవార్డులు కూడా. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా నీవు ఏ పదవి అయితే కోరుకుంటావో ఆ పదవి కోసం మేమంతా నిత్యం నీ ఎంబడి మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ విశ్వేశ్వర రెడ్డి గారిని విశ్వజిత్ రెడ్డి. ఈయన 2019 ఎన్నికల్లో కూడా వికారాబాద్ లో తిరిగిన అనుభవం ఉంది. అదేవిధంగా ఒక్కసారి మనం 3 పార్టీల్లో పోటీ చేసే వ్యక్తుల గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి గారు అధికారంలో పోగానే, అధికారంలో ఉన్నప్పుడు ఆనందం గెలిపేయడానికి డబ్బు సంచులు పట్టుకొని పెద్ద పెద్ద నాయకులకు పైసలు ఇచ్చి కనీసం ఆ ఓటు పరంగానైనా కూడా ఎవరికి అందకుండా మేము మీ నోటి కార్డు బుక్కలను అందరు లాక్కున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా పొగిడినప్పుడు ఇప్పుడు ఎందుకు తిడుతున్నాడు? ఇప్పుడు ఈ విశ్వేశ్వర రెడ్డి గారు Thank you.